హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. సాఫ్ట్ టెక్చర్తో పర్ఫెక్ట్ టేస్ట్తో సింపుల్గా ఎలా చేయాలో ఆ తయారీ విధానాన్ని చూపిస్తాను. అంటే మనం క్యారెట్ హల్వా చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటాం. అందులో క్యారెట్ని తురిమే పని అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా చాలా సింపుల్ వేలో క్యారెట్ హల్వాని ఇలా ఓసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి క్యారెట్ హల్వా చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసేసి ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి. ఇక్కడ నేను క్యారెట్ హల్వా చేయడానికి 1 కేజీ వరకు క్యారెట్లను తీసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని కొంచెం కొంచెంగా మిక్సర్ జార్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అంటే ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ కింది నుండి పైకి కలుపుతూ ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఒకవేళ మీరు ఇలా బరకగా గ్రైండ్ చేసినప్పటికీ కూడా అక్కడక్కడ పెద్ద పీసెస్ ఉంటే అవి సెపరేట్ చేసి ఇలా బరకగా గ్రైండ్ అయిన మిక్సీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా క్యారెట్ ముక్కల్ని కూడా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సేమ్ మనం తురిమితే ఎలా అయితే టెక్చర్ వస్తుందో అలాగే వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన తురుము టెక్చర్ కూడా మనం గ్రేట్ చేసి తీసుకున్నట్టుగానే ఉంటుంది. ఇలా మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక మనం గ్రైండ్ చేసిన క్యారెట్ తురుముని వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా 1-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఒక కప్పు వరకు పాలను వేసి కలపాలి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ని గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అదే మీరు గిన్నెలో చేస్తుంటే 1-30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, క్యారెట్ తురుము అనేది సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ వచ్చేసి 150 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేయాలి. అంటే 1/4 కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా షుగర్ వేశాక మళ్ళీ ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా పలచబడుతుంది. కాబట్టి 2-3 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ప్రిపేర్ చేయండి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇనికిపోయి దగ్గర పడాలి. సో ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా మరో 20-25 నిమిషాల వరకు పడుతుంది. ఇలా కలుపుతూ ఉడికించాలి. చూడండి, హల్వా అనేది కాస్త దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే మరో 1 కప్ వరకు పాలను వేసి హల్వా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ పాలను వేయట్లేదు. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతేనే మళ్ళీ 1 కప్పు పాలను వేసుకుంటే సరిపోతుంది. నిజానికి ఇందులో కోవాని యూజ్ చేస్తారు. అంటే మనం మిల్క్ పౌడర్ యూజ్ చేసిన ప్లేస్లో 1/4 కప్పు కోవా తీసుకుంటే ఈ క్యారెట్ హల్వా టేస్ట్ అనేది మరింత చాలా బాగుంటుంది. సో మీ దగ్గర కోవా అవైలబుల్లో ఉంటే మిల్క్ పౌడర్ ప్లేస్లో పచ్చి కోవాని యాడ్ చేయండి. మిల్క్ పౌడర్ వేశాక కూడా మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ప్రిపేర్ చేయండి. చూడండి, హల్వా అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అంటే ఇందులో ఏమాత్రం కూడా వాటర్ క్వాంటిటీ లేకుండా ఇలా దగ్గర పడాలి. ఇప్పుడు ఇదే స్టేజ్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అలాగే హల్వా మంచి కలర్లో కనబడడానికి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను న్యాచురల్గా చేయడానికి ఎలాంటి ఫుడ్ కలర్ని యూజ్ చేయట్లేదు. ఎంతో టేస్టీగా నోరూరించే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఎక్కువ క్వాంటిటీతో క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయాలంటే ఇలా సింపుల్గా కోర్స్లా మిక్సీ పట్టి క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తారు. సో ఫ్రెండ్స్, సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసి ఈ క్యారెట్ హల్వా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.